అందరికి నమస్కారం. ఈ నెల మొన్న 19వ తారీఖు ఉదయం అత్యగావించబడినటువంటి గంగు అలియాస్ మగ్గిడి అండ్ రాజుభాయ్ అలియాస్ మగ్గిడి వీళ్ళు సొంత అక్క చెల్లెలు. అక్కకు 72 సంవత్సరాలు, చెల్లెకు 65 సంవత్సరాలు ఉండేది. వీళ్ళిద్దరిని అత్యగావించినటువంటి సంతకుడిని, నేరస్తుడిని 48 గంటల్లోనే పట్టుకున్నటువంటి ముందుగా ఓఎస్డీ ఆర్మూర్ అండ్ ఇన్స్పెక్టర్ ఆర్మూర్ టౌన్ ముందుగా అభినందిస్తూ, ఈ హత్య చేసినటువంటి వ్యక్తి పేరు గంగాధర్ అలియాస్ ముత్తన్న. ఈ గంగాధర్ సుమారుగా 65 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి. ఇతడు తన యొక్క సొంత కూతురు యొక్క అత్త అయినటువంటి వీళ్ళిద్దరిని, అత్తలైనటువంటి వీళ్ళిద్దరిని డబ్బు కోసము మరియు ఒంట్లో ఒంటి మీద ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి బంగారం కోసము ఆ రోజు హత్య దాల్చడం జరిగింది. ముందు రోజు రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో గాంధారీకి వెళ్తా అని చెప్పేసి ఇంట్లో చెప్పి నేరుగా ఆర్మూర్ పట్టణానికి రావటం జరిగింది. ఆర్మూర్ పట్టణానికి వచ్చిన తర్వాత తన యొక్క బంధువులైనటువంటి ఇంట్లోకి వచ్చి నైట్ నిద్రించిన తర్వాత ఉదయం సుమారు 4-4:30 ప్రాంతంలో ఒక్కడే మేల్కొత్తడం తెలిసి వారిద్దరిని హత్య చేసి దానిని ఒక ప్రమాదవశాత్తుగా జరిగిన సంఘటనగా చిత్రీకరించాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి బట్టలను అవన్నింటినీ కూడా మంట పెట్టేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవటం జరిగింది. నేరుగా ఈ గాంధారికి నుండి మరణి తిరిగి అతని గ్రామానికి వెళ్ళిపోవటం జరిగింది. అయితే ఈ క్రమంలో మన వాళ్ళు టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత ఇతర ఆధారాలన్నింటినీ, సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్నింటినీ క్రోడీకరించి హంతకుడిని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఈ హంతకుడు కూడా చాలా తెలివిగా ముందుగా ఇంటికి, ఇంట్లో నుండి నేరుగా ఆర్మూర్ పట్టణానికి రాకుండా గాంధారికి వెళ్ళి అక్కడ తన యొక్క మొబైల్ను స్విచ్ ఆఫ్ చేసుకొని అక్కడి నుండి మళ్ళీ ఆర్మూర్ పట్టణానికి వచ్చి తర్వాత వీళ్ళ ఇంట్లోకి వచ్చి పడుకొని రాత్రి ఉదయం హత్య చేసిన తర్వాత దానిని ఒక ప్రమాదవశాత్తుగా చిత్రీకరించాలనేటువంటి ఉద్దేశాన్ని పెట్టుకొని తర్వాత అక్కడి నుండి హత్య చేసిన తర్వాత ఒంటి మీద ఉన్నటువంటి సుమారు 10.5 తులాల బంగారాన్ని కూడా తీసుకొని వెళ్ళి తిరిగి మళ్ళీ గాంధారికి వెళ్ళి మొబైల్ను మళ్ళీ ఆన్ చేసి అక్కడి నుండి తన యొక్క సొంత గ్రామమైనటువంటి చేపూర్కు వెళ్ళటం జరిగింది. ఇతడు ఒక అంటే రోజు అతని రిలేటివ్స్ తోటి వీళ్ళతో మాట్లాడే క్రమంలో వీళ్ళిద్దరూ ఒంటరిగా ఉంటారని చెప్పేసి గుర్తించటం, తర్వాత వాళ్ళ ఇంట్లో ఒంట్లో కొంత డబ్బు, తర్వాత బంగారాన్ని ఉన్నట్టుగా వీళ్ళందరూ బయట నుండి గమనించినటువంటి ఈ నేరస్తుడు ఒక పథకం ప్రకారం హత్య చేయాలన్నటువంటి ఒక దిగ్బుద్ధితో ఈ హత్య చేసినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అవుతుంది. దాంతోపాటు రోకల్ బండరాయితో నెత్తి మీద మోది వాళ్ళిద్దరిని హత్య చేయడం జరిగింది. దీనిని హత్య చేసినటువంటి హత్య సామాగ్రిని తర్వాత వాటిలో రికవరీ చేసినటువంటి అంటే గోల్డ్ను కూడా తన ఇంట్లో రికవరీ చేయడం జరిగింది చేపూర్లోనే. వీటికి ఎవిడెన్స్ అన్నీ కూడా ప్రాపర్గా లింక్ చేయడం జరిగింది. దీని మీద చాలా బాగా వర్క్ చేసినటువంటి ఓఎస్డీ ప్రభాకర్రావు, ఇన్స్పెక్టర్ ఆర్మూర్ సతీష్, వీరితో పాటు సురేష్, ఎస్ఐ గోపి, బాల్కొండ, రాజశేఖర్, తిరుపతి హెడ్ కానిస్టేబుల్, తర్వాత మల్లేష్ హెడ్ కానిస్టేబుల్, ఆర్మూర్ కానిస్టేబుల్ గంగా ప్రసాద్, గోపి ప్రసాద్, శ్రీకాంత్ గౌడ్, రాజేశ్వర్, వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. వీటితో పాటు ముఖ్యంగా మనం చాలామందికి మనం చాలా సందర్భాలలో చెప్తూనే ఉన్నాం, ఒక పోలీస్ 100 మంది పోలీసులు చేయనటువంటి పని ఒక సీసీ కెమెరా చేస్తుందని చెప్పేసి, ఇందులో మనకు ప్రాథమికంగా ఆ స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఒక తెలివితో ఆలోచించి పెట్టినటువంటి ఒకే ఒక కెమెరా మనం ఇంత పెద్ద క్రైమ్ను, ఒక ఇద్దరు వ్యక్తులను చంపేసి ఒక దోపిడి దొంగలో లేదంటే పక్క ఎవరో చేశారని చెప్పేసి క్రియేట్ చేద్దామనుకున్నటువంటి ఒక పెద్ద క్రైమ్ అంటే క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి ఒక వ్యక్తిని పట్టించడం అనేది పోలీసుల కన్నా ఒక సీసీ కెమెరా వల్ల నాకు ఎక్కువగా సాధ్యమైంది. ఆ ఒక్క సీసీ కెమెరా వల్ల తర్వాత కనెక్టెడ్ ఎవిడెన్స్, మిగతా ఎవిడెన్స్ని అన్నింటినీ మనం చేసుకోవడం జరిగింది. మనం చాలా సందర్భాలలో చాలా విషయాలలో కూడా మనం ప్రతిసారి సీసీ కెమెరాస్ పెడుతుందని చెప్తా ఉన్నాం. ప్రజల్లో కూడా ఇలాంటివి ఇంకా మరింత అవేర్నెస్ వచ్చి మరిన్ని సీసీ కెమెరాలు పెట్టడం ద్వారా ఇలాంటి వాళ్ళను, ఇలాంటి వ్యక్తుల నుండి మనం ఆ విషయం అతనికి సీసీ కెమెరా ఉందని ముందస్తుగా తెలిస్తే హత్య కూడా చేసేవాడు కాదు కావచ్చు.
అతనికి తెలియకపోయి ఉండొచ్చు. అతడు అంటే చేసిన తర్వాత కూడా దొరికిపోవడంలో సీసీ కెమెరాస్ చాలా పాత్ర వహించింది. సో దట్ పబ్లిక్ కూడా చాలా ఇంకా వాళ్ళ యొక్క ఇంట్లో కానీ ఇంట్లో కానీ సీసీ కెమెరాస్ పెట్టుకోండి. దీనివల్ల మీ నేరాలు కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న స్నేహితులు ఛాన్స్ మ్యాచింగ్స్ కావచ్చు, దొంగతనాలు కావచ్చు, ఇవన్నీ జరగకుండా మనల్ని మనం రక్షించుకోవడం కోసం, సొసైటీలో ఒక మంచి వాతావరణం నెలకొల్పడం కోసం సీసీ కెమెరాస్ చాలా ఉపయోగపడుతున్నాయి. వీటితో పాటుగా అక్కడ సీసీ కెమెరాస్ ఎస్టాబ్లిష్ చేసిన కన్సెప్ట్ స్కూల్ను కూడా యాజమాన్యాన్ని కూడా మనం అభినందించడం జరుగుతూ ఉన్నది. ఈ హత్య కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ తర్వాత ప్రాపర్ ఎవిడెన్స్ను ఎస్టాబ్లిష్ చేసి చట్టపరంగా వీళ్ళు ఇతన్ని శిక్ష పడేలాగా తప్పనిసరిగా కృషి చేయడం జరుగుతుంది. మరొకసారి మా సిబ్బందిని అందరినీ మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతుంది.